శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. నేను తీర్థయాత్రలు చేస్తూ పీఠికాపురానికి వచ్చాను. శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానమును దర్శించాను. అంతటా ముద్దులు మూటగట్టు బాలకుణ్ణి చూచాను. ఆ బాలకుడు నాతో, ఓయి, నీవు బంగాళాదేశం నుంచి వచ్చావని నాకు తెలుసు. నేను చాలా కాలం నుండి ఈ మధ్యకాలం వరకు ఇదే ఆలయంలో స్వయంభూ దత్తుడనే పేర బందీనై ఉన్నాను. నాకు తీవ్రంగా ఉక్కపోయుచున్నది, ఊపిరాడడం లేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలెనని కోరితిని. అందుకు వారు నిరాకరించారు. గత్యంతరము లేక నేను బయటకు వెళ్ళిపోతాను అన్నాను. నీవు వెళ్ళడం కాదు, మేమే నిన్ను వెళ్ళగొడతాము అన్నారు. అందువలన నేను బయటకు వచ్చి కొద్ది కాలమైంది అన్నాడు. నాకు వారి మాటల ఆంతర్యము బోధపడింది. వారు సాక్షాత్తు దత్తప్రభువులని, వారికి తగిన విధంగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరపబడుట లేదని, అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణమున కర్మరులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానియకపోవుట వలనను, దీన దళితులను, ఆర్తిగొన్న వారిని రక్షించుటకు దత్తప్రభువుల వారే స్వయంగా అవతరించారని నాకు అర్థమైంది. నేను వారిని నా ఇష్టదేవతా రూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుడిని చేయమని కోరాను. ఆ మహాప్రభు మందహాసము చేశారు. నేను శ్రీ బగళా మహాదేవిని దర్శించాను. ఆ మహాతేజస్సును ఈ చర్మచక్షువులు చూడజాలవు. నేను మూర్చపోయాను. అక్కడ ఉన్న కొంతమంది దయగలవారు నన్ను అక్కడే ఉన్న ఒక చెట్టు నీడన చాపవేసి పండుకొన పెట్టారు. వాస్తవానికి నాకు వచ్చినది మూర్చ కాదు, వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చారు. ఆ దివ్యానందమును అనుభవిస్తూ అష్టదినముల పర్యంతము నేను అట్లే ఉన్నాను. నాడీ చలనము, హృదయ స్పందనము లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియలేదు. నా విషయము పీఠికాపురంలో గగ్గోలు పుట్టించింది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలోకి ప్రవేశించాడని, స్వయంభూ దత్తుని దర్శించాడని, అతడు క్షుద్ర మాంత్రికుడై ఉండటం వలన తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వరుని మీద, స్వయంభూ దత్తుని మీద ప్రయోగించుటకు సమకట్టాడని, అర్చక స్వాముల నియమనిష్టల వలన కుక్కుటేశ్వరుని శక్తి, స్వయంభూ దత్తుని శక్తి క్షీణత పొందక అట్లే నిలిచి ఉన్నదని, అందుచేత వ్యతిరేక ఫలితమునిచ్చి ఈ భైరాగి మూర్చ పీడితుడై నాడీ స్పందనము, హృదయ స్పందనము లేక పడి ఉన్నాడని ప్రచారము ఊపందుకుంది. సాధారణంగా వదంతులు క్షణంలో వ్యాపిస్తాయి. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్యన అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటే బహుచతురులు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ వారికి బహు వినోదంగా ఉంది. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురములో ఘనత పెరిగిపోయింది. వారి నియమనిష్టల వలన క్షుద్ర మాంత్రికుడొకడు మూర్ఛితుడై శవము వలె పడి ఉన్నాడని, వారిని ఆశ్రయించుట వలన సమస్త అరిష్టములు తొలగిపోతాయని, వారి చేత విశేష పూజలు చేయించిన ఎడల ఇతోధిక శ్రేయస్సు కలుగుతుందని ప్రచారం ఒకటి బయలుదేరింది. అర్చక స్వాములచే పూజలు ప్రారంభించబడ్డాయి. బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలు ఇయ్యబడుతున్నాయి. ఇంతలో అర్చక స్వాములలో కలవరం ఒకటి బయలుదేరింది. వారు రెక్కలు ముక్కలు చేసుకొని స్వయంభూ దత్తునికి, కుక్కుటేశ్వరునికి అర్చనలు చేయసాగారు. అందువలన వారికి బహువిధములైన స్వయం పాకములతో సహా
భూరి దక్షిణలు ఇయ్యబడుచున్నాయి. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనము వారు పెట్టెలో పెట్టుకొని ఉండగా తెల్లవారేసరికి అది మాయమవసాగింది. అందరికీ అర్చనలు చేయడానికి ఒప్పుకొనుట వలన విధిగా చేయవలసే ఉంటుంది. అయితే వారి సంభావనల ధనం మాత్రం మాయమవసాగింది. అంతే కాకుండా బహువిధాలైన స్వయంపాకములు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణులు తాము ఇదివరకు తినదానికంటే ఎక్కువ రెట్లు భోజనం చేసినను వారు చాలా నీరసంగాను అలసటగాను కనిపించసాగారు. ఒకవైపు నీరసము మరోవైపు ధనము అదృశ్యమగుట మిక్కిలి వింతగా ఉండసాగింది. విషయములు ఈ రకంగా జరుగుచున్నవని వారు యథార్థమును చెప్పిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితులలో పడతారు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్ఠులు కలవారని గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలని ప్రచారంలో ఉండు సమయములు వారే ఈ విధంగా యక్షిణీ ప్రభావమునకు లోనయ్యారనే విషయము బయటకు పొక్కితే ఉన్న మర్యాద కాస్త పోతుంది. అందుచేత బ్రాహ్మణులు ఎవరికీ చెప్పకుండా ఈ విషయములను వారి మనస్సులోనే దాచుకున్నారు. మూర్ఛితుడైన భైరాగిని చచ్చి ఉన్నాడో బతికి ఉన్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనము చేయాలని నిర్ణయించారు. ఈ విషయము శ్రీ బాపనార్యుల వారి వద్దకు వచ్చింది. అప్పుడు బాపనార్యులు బైరాగ్య శరీరమును పరీక్షించి ఇతడు మరణించలేదని మూర్ఛను కూడా పొందలేదని ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడని తేల్చి చెప్పారు. బాపనార్యుల మాటను ఖాతరు చేయకుండా ఈ బైరాగిని దహనము చేసిన ఎడల యక్షిణీ దోషము నివారణ మగనని కొందరు తలచారు. మరికొందరు శవదహనము చేసిన తదుపరి బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పారు. కేవలం శ్రీపాదుల వారి విచిత్ర సంకల్పము వలన నా శరీరము దహించబడలేదు. 8 రోజుల తర్వాత నేను ప్రకృతిస్థుడనయ్యాను. శ్రీపాదుల వారు తమ దివ్య శ్రీహస్తములతో హస్తమస్తక సంయోగము చేశారు. నాకు బ్రాహ్మణులు ఎవ్వరూ భిక్షను ఇవ్వట్లేదు. శ్రీ పీఠికాపురంలోని గొల్లల ఇంట నాకు నివాసము భిక్ష ఏర్పాటు చేయబడింది. నేను కులము పట్టింపులను పాటింపకపోవటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులయ్యారు. ఆ గొల్లలలో ఒక గొల్ల వనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకునేవాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్ద అగుటయ్యే కాక కులములో వచ్చే తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణీతగా వ్యవహరించేవాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడు అగుటచే ఆస్తుల పట్టీలను చదువుటయు దానిలో వ్రాయబడిన విధానము ప్రకారం పంపకాలు చేయుటయు భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములు చేయుటయు మున్నగు పనులు చేయుచుండేవాడు. అందుచేత అతడిని ఆ కులస్థులు వయస్సుతో నిమిత్తము లేకుండా పెద్దగా ఎన్నుకున్నారు. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మి పతివ్రత లక్షణములు కలిగి ఉంది. ఆమెకు ఈ మధ్యననే అనగా 4-5 సంవత్సరాల కిందతే వైధవ్యము సంప్రాప్తించింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.